పెంబి మండలాల నుంచి ఈరోజు మండల ఆఫీస్ ముందర వీళ్ళు దీక్ష సమ్మె చేస్తున్నారు. మరి ప్రభుత్వము వాళ్ళు అడిగిన న్యాయమైన కోరికలే అడిగారు వాళ్ళు. మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో కూడా వాళ్ళు టెంపరీ అది అని మాట్లాడడం సరి అనేది కాదు. వాళ్ళు ప్రతి విలేజ్లో ఫీల్డ్ అసిస్టెంట్ ఈరోజు ఒక వర్క్ జరుగుతుంది అంటే ఫీల్డ్ అసిస్టెంట్ మరి 10,000 రూపాయలకు ఎట్లా చేస్తాడు? ఆ పెట్రోల్ బండి ఉంటుంది, ప్రతి వర్క్ ద్వారా పోవాలా చూడాలా చేయాలా అంటే కూడా అది సరిపోవు. అది న్యాయంగా 21,000 కావాలని కోరిండ్రు, అది న్యాయంగా ఇవ్వాల్సిందే. నువ్వు ప్రజలతో ఎన్నుకోబడిన వ్యక్తివే, ఒక ముఖ్యమంత్రిపై ఉండి కూడా నువ్వు ప్రజల సమస్యలు పట్టించుకోకపోతే మరి ఎట్లా? ఇది పద్ధతి కాదు. నువ్వు ఆల్రెడీ అసెంబ్లీలో బట్టి విక్రమార్క గారు ఇది పాయింట్ లేవనెత్తితే ఆల్రెడీ ఆయన ఇంత ఈజీగా తీసేసిండు. ఇది కలెక్టర్లే చూసుకుంటారు, ఇది నా దాకా రాదు, చిన్న సమస్య అంటున్నాడు. మరి 1,000 మంది జీవనోపాధి వాళ్ళు ఇప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్ 1,000 మంది ఉన్నారు, వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్డు మీదకి వస్తాయి. మరి ఆ కుటుంబం నడవాలంటే ఆ 10,000 తో నడవదు, ఇంటి యజమాని అయి ఉంటాడు కాబట్టి. కాబట్టి తక్షణం 21,000 ఇవ్వాలా. ఆ పని ఫీల్డ్ అసిస్టెంట్గా కొనసాగిన ఏదైనా ప్రమాదవశాత్తు కానీ లేదా సాధారణ మరణం కానీ జరిగితే వాళ్ళకు 10 లక్షల ఎక్స్గ్రేసియా కంపల్సరీ ఇవ్వాలా. సౌకర్యం కల్పించాలా? వీళ్ళు అడిగే కోరికలు న్యాయమైనవి. నువ్వు ఒక ముఖ్యమంత్రి గారు నువ్వు అడిగిన దానికి ఇస్తున్నావు, మరి అడిగే వాళ్ళకన్నా వాళ్ళ కష్టాలు తెలుసుకొని నువ్వు ఇస్తే బాగుంటుందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పరిష్కరించాలని కోరుతూ ఫీల్డ్ అసిస్టెంట్లకు విధించిన 40% 10 దినాల సర్క్యులర్ నంబర్ 4779/2019 రద్దు చేయాలి. ఎలాంటి షరతులు లేకుండా కాంట్రాక్ట్ రెన్యువల్ చేయాలని పూర్తి చేయాలి. గత 2 నెలల డిసెంబర్ మరియు జనవరి పెండింగ్లో ఉన్న మా వేతనాలను ఎలాంటి షరతులు లేకుండా విడుదల చేయాలని కోరుతున్నాము. పెరిగిన ధరలకు అనుగుణ కనీస వేతనం చట్ట ప్రకారం 21,000 చెల్లించాలని కోరుతున్నాము. ప్రస్తుతం ఉన్న ఎఫ్ఏహెచ్ఆర్ పాలసీని సవరిస్తూ ఉపాధి హామీలో పనిచేస్తున్న మిగతా అన్ని స్థాయిల ఉద్యోగుల మాదిరిగానే ఫీల్డ్ అసిస్టెంట్లకు కూడా డిఏటీఏ చెల్లించాలని కోరుతున్నాము. ఉపాధి హామీలో పనిచేస్తున్న కూలీలకు దినసరి వేతనం 350 రూపాయలు చెల్లించాలని, పనిచేసిన 15 రోజులలో తప్పనిసరిగా వేతనాలు అందాలని కోరుతున్నాము.